హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ అందరికీ షేర్ చేయాలనుకుంటున్నాను మటన్ ఖైమా ఎలా తొందరగా ఫాస్ట్గా కుక్ చేయాలనేసి, అది కూడా కుక్కర్లో. సో నేను ఫాస్ట్గా కుక్ చేయాలనేసి నేను కుక్కర్ని సెలెక్ట్ చేసుకున్నాను. యాక్చువల్గా దీన్ని నార్మల్గా కూడా వండొచ్చు, బట్ దీనిలో అయితే తొందరగా అయిపోతుందనేసి. సో నేను ఇక్కడ కొద్దిగా ఆయిల్ యాడ్ చేశాను అనమాట. హీట్ అయిన తర్వాత 2 ఆనియన్స్ పేస్ట్ వేసాను ఇందులో. తర్వాత దీనిలో వచ్చేసి 4 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసాను. తర్వాత దీనిలో పసుపు, దానికి సరిపోయేంత ఉప్పుని యాడ్ చేసి ఫస్ట్ దీన్ని కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉంచానన్నమాట. పచ్చివాసన పోయేలాగా మన ఆనియన్ పేస్ట్ నీట్గా వేయిపోయిన తర్వాత ఇప్పుడు నేను 1/2 కేజీ మటన్ ఖైమాని నేను ఇందులో వేశాను. సో మటన్ కీమా అంటే కనుక జనరల్గా బాలింతలకి కానివ్వండి, చిన్నపిల్లలకి కానివ్వండి, లేకపోతే పెద్దవాళ్ళు కానీ, సో ఏంటంటే వాళ్ళకి చాలా బలం అని చెప్తారు కాబట్టి ఇది తింటాం చలువ అంటారు. చికెన్తో పోలిస్తే కూడా ఇది తింటేనే మంచిది అంటాను కదా. సో చాలామంది ఏంటంటే మటన్ తొందరగా కుక్ అవ్వదు అని కూడా అవాయిడ్ చేస్తూ ఉంటారు కాబట్టి, సో మటన్ కీమా అనేది తొందరగా కూడా అయిపోయే ప్రాసెస్ కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి మీరు. తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ దీన్ని కొంచెం మగ్గబెట్టేసిన తర్వాత దీన్ని నేను మూత పెట్టేశాను. సో 3 విజిల్స్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ మూత ఓపెన్ చేశాను. సో ఇంకొంచెం వాటర్ ఉన్నాయి. ఒకవేళ ఇంకా బాగా మెత్తగా కుక్ అయిపోవాలి అనుకున్న వాళ్ళు కనుక ఉంటే ఇక్కడ కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, లేదు అనుకుంటే కనుక లేదు. సో నేను ఇక్కడ కొంచెం టమాటా ముక్కలు యాడ్ చేస్తున్నాను గ్రేవీ కోసం అనేసి. సో కొంచెం గ్రేవీ వేసేసి మళ్ళీ కుక్కర్ మూత పెట్టేసి ఇంకొక 2 విజిల్స్ రాణిస్తే కనుక ఆల్మోస్ట్ కర్రీ అనేది మొత్తం అంతా నీట్గా కూడా కుక్ అయిపోతుంది. చూసారా, ఇక్కడ మొత్తం అంతా కూడా ఆల్మోస్ట్ అయిపోయింది చూడండి. నూనె కూడా పైకి ఇట్లా తేలిపోతుంది. సో ఇప్పుడు మనం కొంచెం కారం, కొంచెం కొత్తిమీర, కొంచెం మసాలా పొడి, మీకు కావాలంటే కొంచెం ఇందులోనే ధనియాల పొడి, సో ఇవన్నీ యాడ్ చేస్తే కూడా కర్రీ టేస్టీగా ఉంటుందన్నమాట. ఒకవేళ ఇంకా స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ కొంచెం మిరియాల పొడిని కూడా కలుపుకోవచ్చు. సో ఆల్మోస్ట్ ఇప్పుడు మన కర్రీ మొత్తం అంతా కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉందన్నమాట. ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ నేను తప్పకుండా కలుస్తాను. అలాగే ఫ్రెండ్స్, ఇది నా కొత్త ఛానల్. సో బాగుంది కుకింగ్ అనుకున్న వాళ్ళు కనుక ఖచ్చితంగా కూడా నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. వీడియో బాగుంది అనుకుంటే కనుక లైక్ చేయండి.